హాయ్ అండి నమస్తే ఈరోజు నేను మీకు ఆంధ్రా స్టైల్ టేస్టీ పీతల పులుసు చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పీతల పులుసు చేసుకోవడం చాలా కష్టం అనుకుంటారండి చాలామంది కానీ చాలా ఈజీగా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా దీని ప్రిపరేషన్ కోసం ముందుగా నేను ఇక్కడ ఒక ఆరు పెద్ద పీతలు తీసుకుని అలా శుభ్రం చేసుకుని నాలుగైదు సార్లు వాష్ చేసి పెట్టుకున్నానండి చాలామందికి పీతలు ఎలా శుభ్రం చేసుకోవాలో తెలియదు అటువంటి వాళ్ళ కోసం నేను పీతలు ఈజీగా ఎలా శుభ్రం చేసుకోవాలనేది వీడియో పెట్టానండి అది చూడండి ఈ వీడియోతో పాటే అది కూడా పోస్ట్ చేశాను గోదావరి సిస్టర్స్ ఛానల్లో ఉంది చెక్ చేయండి తర్వాత ఇలా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక తొమ్మిది వెల్లుల్లి రేఖలు యాడ్ చేసుకుని ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఈ జీలకర్ర వెల్లుల్లి కూడా మనం మిక్సీలో కొంచెం కోర్సుగా పేస్ట్ చేసుకోవాలి అది కొంచెం కోర్సుగా నలిగిన తర్వాత అందులో పెద్దవైతే రెండు ఉల్లిపాయలు చిన్నవైతే మూడు ఉల్లిపాయలు అలా కట్ చేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని కొంచెం బరకగా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి ఈ పులుసు కొంచెం బరగగా పేస్ట్ చేసుకుంటేనే పులుసు బాగుంటుంది తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళలో నానబెట్టి చెట్టుకోవాలి అప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఈ కూరకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి అందుకే ఒక స్పూ ఫోర్ స్పూన్స్ ఆయిల్ దాకా యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో చీల్చి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ జీలకర్ర వెల్లుల్లి మిశ్రమం కూడా యాడ్ చేసుకోవాలి అది యాడ్ చేసుకుని కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి మనకి ఇది ఫ్రై అవడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుందండి బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయితే పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో పులుసుకు సరిపడా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను కళ్ళు ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను తర్వాత అందులో కొంచెం పసుపు ఈ పులుసుకు సరిపడా కారం యాడ్ చేసుకుంటున్నానండి ఈ పీతల పులుసు కొంచెం కారం ఎక్కువ పడుతుంది ఎందుకంటే పీతలు కొంచెం తీయగా అనిపిస్తుంది అండి పులుసు కొంచెం కారం సరిపోకపోతే కూర టేస్టీగా ఉండదు కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోండి ఇందులో ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసినాను అయితే ఇందులో టమోటాలు యాడ్ చేసుకుంటారండి టమోటాలు యాడ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళైతే ఇందాక ఉల్లిపాయ మిశ్రమం యాడ్ చేసాం కదా దాంతోపాటే కొంచెం టమోటాలు కూడా యాడ్ చేసుకోండి ఒక పెద్ద టమోటా యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ టమోటా యాడ్ చేయట్లేదు ఇలా ఉప్పు కారం కూడా వేసుకుని బాగా కలిసిపోయిన తర్వాత అందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టిన పీతల్ని యాడ్ చేసుకోవాలి పీతలన్నీ అందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ పీతల్ని బాగా కలుపుకోవాలండి ఈ పీతలకి ఆ ఉప్పు కారం అంతా పట్టిదాకా బాగా కలుపుకోవాలి అలా బాగా కలిసిన తర్వాత అందులో నేను ముందుగా నానబెట్టిన చింతపండు పులుసు యాడ్ చేసుకుంటున్నాను చింతపండు పులుసు యాడ్ చేసుకున్న తర్వాత అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి మన పులుసు ఎంత కావాలో దాని ఆ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ గ్లాసు దాకా వాటర్ యాడ్ చేశాను తర్వాత దీన్ని మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి పులుసు చాలా బాగుంటుందండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పులుసులోనే ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా కానీ యాడ్ చేయలేదండి ఈ పీతల పులుసుకి అవి ముందు మనం మిక్సీ చేసుకున్నాం కదా వెల్లుల్లిపాయ జీలకర్ర దాంతోనే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఎటువంటి గరం మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అవసరం లేదు ఒకవేళ మీకు అవసరం ఇష్టం అనుకుంటే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి నేనైతే ఏమి యాడ్ చేయట్లేదు ఈ పులుసు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత అందులో రెండు పచ్చిమిర్చి అలా చీల్చుకుని వేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టుకుని సిమ్లో ఒక ఇరవై నిమిషాల దాకా ఉడికించుకుంటున్నానండి సిమ్లో ఉడికితేనే మనకి ఆ పీతలోని ఫ్లేవర్ అంతా దిగి పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి ఒక ట్వంటీ మినిట్స్ సిమ్లో ఉడికిన తర్వాత మనకి అలా ఆయిల్ పైకి తేలుతుంది ఆయిల్ పైకి తేలితే మన పులుసు రెడీ అయిపోయినట్లే తర్వాత దీని మీద కొంచెం కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక గంట పక్కన పెట్టుకోండి ఒక గంట పక్కన పెట్టుకున్నాక తింటే మనకి పులుసు సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇదేనండి వాటి పేతర పులుసు వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్